అత్త అత్త మరేమత్త ఆడ అత్తకు అల్లి గొడవ పడుతున్నారు అత్త. గొడవ పడుతున్నారు? అవునత్త. పడితే పడుకోండి, నీకేమి అత్త? పాప అత్త జుట్లు జుట్లు పట్టుకొని గొడవ పడుకుంటున్నారు అత్త. పోతా ఇడిపించిపోతా. పడితే పడుకోలేమ్మా, నేను బ్యాంకుకు పోతాను. అత్త పాపం కదత్త అత్తకు అల్లి. అయ్యా ఏం పాపం, కొట్లాడుకుంటారు జుట్లు జుట్లు పట్టుకున్నారు అత్త. జుట్లు జుట్లు పట్టుకుంటే ఏమవుతుంది? ఆ జుట్టు అంతా ఊసిపోతుంది అత్త. జుట్టు అంతా ఊసిపోతుందని అని బాధ. ఆ జుట్టు అంతా ఊసిపోతే ఆ ఇంటికి అన్నీ వాళ్ళు దూతారు. ఇన్నింటికలు వస్తాయనుకో, వాళ్ళు ఇంటికిలో కొనుక్కునే వాళ్ళు వస్తారు. వాళ్ళకి ఆ ఇంటికి వేసినామనుకో క్యారీలో గిన్నో ఏందో ఊటిస్తారు అత్త. కొడని కొట్లాడుకుంటే అది లాభం వస్తుంది తెలుసా నీకే? అయ్యో వద్దత్త వద్దత్త అంటే పోయి నువ్వు విడిపిపో. మళ్ళా అత్త నాకు భయం అత్త. మరి అత్త నీకు భయము? మధ్యలో పోయి నా ఇంటికి పట్టుకుంటే వాళ్ళు అత్తను పట్టుకోర్లేత. ఎందుకు పట్టుకోరు? పట్టుకొని నన్ను కూడా వస్తారు. వాళ్ళు ఏదో అంత కూడా కొట్లాడుకుంటారు, రేపు పొద్దున్న ఊటి అవుతారు. నీకేలా పాపం కదత్త. ఏం పాపంలే, వాళ్ళు మా అమ్మ కూడా చూపుతారు. వాళ్ళతో మనకేలా పో, ఇంట్లో పోయో చారో అన్నమ్మ చెప్పు. నేను బ్యాంకుకు పోతుంటే వాళ్ళు కొట్లాడుతుంటారు, వాళ్ళు కొట్లాడుతుంటారు. నీకేం అవును, నీకేం పని లేదు వాళ్ళు కొట్లాడుతుంటే పోయేకే. పాపం కదత్త గొడవ పడుతున్నారు. గొడవ పడుతుంటే పడుకోండిలే. వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఇష్టము, మనకేలా వేరేటివి అయితే పోవచ్చు. అట్లా ఫ్యామిలీలోకి పోయినారు మనం తంతారు పట్టుకొని. ఉన్నత్త నిన్ను నన్ను ఇద్దరిని కలిసి తంతారు. పో, ఇంట్లో పని చూడిపో.